ये तेलंगाना के सीएम, ये इसे अपनी जागीर मानते हैं। केसीआर को आखिर दूसरी सीट पर चुनाव लड़ने की जरूरत क्यों पड़ी, वहां क्यों जाना पड़ा? कांग्रेस के राहुल गांधी को भी अमेठी छोड़कर के केरल में भागना पड़ा था, केसीआर को भी भागना पड़ा है। इसका एक बड़ा कारण बीजेपी के कद्दावर उम्मीदवार एटला राजेंद्र जी है, और दूसरा कारण किसानों और गरीबों का गुस्सा है। भगवान मल्लिकार्जुन के नाम पर सिंचाई की परियोजना बनाई, जिन किसानों ने घर खोया, जमीन खोई, उनको केसीआर ने अपने हाल पर ही छोड़ दिया। ऐसा पाप करने वालों को न तो भगवान मल्लिकार्जुन माफ करेंगे और न ही यहां के मेरे गरीब किसान भाई बहन माफ करेंगे। ना कुटुंब सभ्युलारा, ఈ ప్రాంతం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం. మీరు ఒకటి ఆలోచించండి, ఎందుకు కేసీఆర్ గారు రెండో స్థానంలో పోటీ చేయాలనే ఆలోచన వచ్చిందో ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బలమైనటువంటి అభ్యర్థి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడు, కాబట్టి ఓటమి భయంతోటి కేసీఆర్ గారు రెండో స్థానంలో పోటీ చేయాల్సినటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు. మీరు గతంలో చూస్తే అమేథి నుంచి రాహుల్ గాంధీ గారు వాయనాడికి ఎందుకు పోయిందంటే, అమేథిలో ఓడిపోతా అనేటువంటి భయంతో రాహుల్ గాంధీ అమేథి నుంచి వాయనాడు ఎట్లయితే పోయినారో, ఇప్పుడు కేసీఆర్ కూడా గజ్వల్ను వదిలేసి ఇంకో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, పేద ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు, కాబట్టి వాళ్ళ కోపంలో మాడి మసి అయిపోతాననేటువంటి భయంతో ముఖ్యమంత్రి రెండో నియోజకవర్గాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. మల్లికార్జున స్వామి దేవుని పేరు మీద ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో ఇండ్లు, భూములు సర్వం కోల్పోయినటువంటి పేద రైతులని రోడ్డు మీద వదిలేసి పోయినటువంటి కేసీఆర్ని, చివరికి ఆ మల్లికార్జున స్వామి కాదు, ఈ ప్రాంత రైతన్నలు కూడా క్షమించరుగాక, క్షమించరు. భగవంతుని పేరు మీద ప్రాజెక్టు కట్టి ప్రజలని ముంచడం బాధాకరమైనటువంటి విషయం. నా కుటుంబ సభ్యులారా, केसीआर ने यहां के लोगों को धोखा देने का कोई मौका छोड़ा नहीं है। उन्होंने अगर काम किया होता तो सीएम को गजवेल के लोगों से माफी न मांगनी पड़ती। केसीआर की आदत झूठे वायदे करके उन्हें तोड़ देने की है। केसीआर ने दलित सीएम का वायदा करके तोड़ दिया, केसीआर ने दलित बंधु योजना का वायदा करके तोड़ दिया, केसीआर ने दो बेडरूम वाले घर का वायदा करके उसे भी तोड़ दिया, केसीआर ने युवाओं को रोजगार का वायदा करके तोड़ दिया, केसीआर ने किसानों को पानी का वायदा करके उसे भी तोड़ दिया, केसीआर ने स्कीम्स का वायदा किया था लेकिन बदले में सिर्फ और सिर्फ स्कैम्स दिए,
स्कैम्स दिए। केसीआर ने आपके बच्चों के लिए काम करने का वायदा किया था, लेकिन सिर्फ अपने बच्चों, अपने रिश्तेदारों के लिए काम किया। केसीआर ने आपकी आय बढ़ाने का वायदा किया था, लेकिन करोड़ों के घोटाले करके हर साल अपनी आय बढ़ा ली। क्या तेलंगाना को ऐसा मुख्यमंत्री चाहिए जो जनता से मिलता नहीं? आखिर फार्म हाउस सीएम की तेलंगाना को क्या आवश्यकता है? क्या तेलंगाना का ऐसा मुख्यमंत्री चाहिए जो सचिवालय भी न जाए? प्रजलनु कलवनी मुख्यमंत्री मनकु अवसरमा, फार्म हाउस मुख्यमंत्री मनकु अवसरमा, सचिवालय आने की वेलनी मुख्यमंत्री मनकु अवसरमा। 10 साल तक फार्म हाउस से सरकार चलाने वाले केसीआर को तेलंगाना के फार्मर अपने ने अब तो तय कर लिया है, वो परमानेंटली उसको फार्म हाउस ही भेज देंगे। ना कुटुंब सभ्युलारा, केसीआर अवकाश प्रतिसारी प्रांत प्रजलनी मोसम चेस्तुन्नारु। आयन पेद प्रजल कोसम पनिचेस्तुन्नट्लयिते गजवेल प्रजलनी क्षमापण अडगाल्सिन अवसरं मुख्यमंत्री केसीआर गारिकी वच्चुंडेदि कादु। अबद्धपु हामीलु इच्चिन वाटिनि मरिचिपोवडं केसीआर नैजं। केसीआर తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పి మరిచిపోయిండు. అదే రకంగా కేసీఆర్ తెలంగాణకి దళిత బంధిస్తానని వాగ్దానం చేసి దళిత సోదరులని వంచించిండు. డబుల్ బెడ్రూమ్ లేని పేద ప్రజలకి డబుల్ బెడ్రూములు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేసిండు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు నీళ్లు ఇస్తానని వాగ్దానం చేసి మరిచిపోయిండు. అనేక స్కీముల పేరు చెప్పి స్కాములు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మీ కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తానని చెప్పి పేద ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి కేవలం తెలంగాణ వచ్చినాక తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ ప్రజల ఆదాయం పెంచుతా అని చెప్పి తన కుటుంబ సభ్యుల ఆదాయాన్ని కోట్ల రూపాయలకు పెంచుకున్నాడు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమో ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలకి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కావాలా ఒకసారి ఆలోచించండి. ఏ రోజు సచివాలయానికి రానటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒకసారి ఆలోచించండి. ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి, సచివాలయానికి 10 సంవత్సరాలుగా రానటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి తెలంగాణ రైతన్నలు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగించిన కేసీఆర్ ను పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కే పంపించాలని తెలంగాణ సమాజం ఈ రోజు నిర్ణయించుకుంది.